నమస్కారం. మనం చూసే చాలా దేవాలయాలలో ప్రతి దేవునికి గర్భగుడి అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ సరస్వతి దేవికి మాత్రం గర్భగుడి లేకుండా పచ్చని ప్రకృతి మధ్య కొలువై ఉంది. ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు మన ఆరోగ్య టీవీలో చూద్దాం. ఏ ఆలయానికి వెళ్ళినా మూల విరాట్ విగ్రహాలన్నీ గర్భగుడిలోనే కొలువై భక్తుల పూజలు అందుకోవడం చూస్తుంటాం. కానీ కేరళ కొట్టాయంలోని సరస్వతీదేవి ఆలయంలో మాత్రం ఏడాది పొడవునా పచ్చని ప్రకృతి మధ్య అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పచ్చని లతల మధ్య చిన్న కొలనులో కొలువైన సరస్వతీదేవి అమ్మను తాకేందుకు సంవత్సరం అంతా అక్కడ ఊరే నీరు. దాదాపుగా అన్ని రోజులు జరిగే అక్షరాభ్యాసాలు. ఇలా సరస్వతీదేవి ఆలయం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. దక్షిణ మూగాంబికగా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకోవడం విశేషం. ముఖ్యంగా రచయితలు, సంగీత నాట్య కళాకారులు, చిత్రకారులు అమ్మ అనుగ్రహం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిసింది అనడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు కిల్లపురం నంబుద్రి అనే భక్తుడికి మగ సంతానం కలగలేదట. కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టొచ్చని ఉద్దేశంతో తీర్థయాత్ర మొదలుపెట్టాడట. కాశీకి చేరుకునే క్రమంలో ఈ ఆలయానికి వచ్చాడట. ఈ ప్రాంతం నచ్చడంతో ఇక్కడే ఏడాది పాటు ఉండి రోజూ పూజలు చేసుకునేవాడట. ఆ సమయంలో ఒకరోజు అతనికి అమ్మవారు కలలో కనిపించి ఇక మగ సంతానం కలగదని, అతని ఊర్లోనే ఒక స్త్రీ 2 పిల్లల్ని కనబోతుందని, వారిలో ఒకరిని దత్తత తీసుకోమని చెప్పిందట. అమ్మ ఆజ్ఞను పాటించేందుకు ఆ భక్తుడు సొంతూరికి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడు. అలా వెళ్లే ముందు ఓసారి ఆలయం పుష్కరంలో స్నానం చేయాలనుకొని తన దగ్గర ఉన్న తాటాకుల గొడుగును అక్కడ మెట్లపైన ఉంచాడట. ఆ తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ఓ స్వామీజీ ఆ గొడుగును అమ్మవారి శక్తి ఉందని, ఆ శక్తిని అక్కడే అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమని చెప్పాడట. అలా అమ్మవారిని గుర్తించి పూజలు చేసి వెళ్ళిపోయాడా భక్తుడు. అప్పటి నుంచి అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటుందని చెబుతారు. ఆ తర్వాత అమ్మవారి కోసం ఇక్కడ లోతట్టు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కొలనుగా మారింది. మొదట ఇక్కడ మహావిష్ణువును పూజించాక సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ఆ తర్వాత వినాయకుడు, శివుడు, నటరాజు విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు స్వయంభువుగా వెలసిన విగ్రహం పూర్తిగా సరస్వతి ఆకుల లతలతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ పక్కనే మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఇక్కడి కొలను పుష్కలంగా నీరు ఉండదు, కానీ ఏడాది పొడవునా కొంత ఊరుతూ స్వయంభూ అయిన అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ ఉంటుంది. వేసవిలోనూ ఆ తడి ఆరదని చెబుతారు. ఇక్కడ దుర్గాష్టమి, మహానవమి రోజుల్లో తప్ప మిగతా ఏడాదంతా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అమ్మవారికి నెయ్యి సమర్పించి దాన్ని భక్తులకు ఇస్తారు. నవరాత్రుల సమయంలో విద్యార్థులు, రచయితలు తమ పుస్తకాలను అమ్మవారి దగ్గర ఉంచి విజయదశమి రోజున తిరిగి తీసుకోవడం ఇక్కడి సాంప్రదాయం. చూసారు కదా, ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాం.